आदिलाबाद जिल్లాలో బీజేపీ నాయకురాలు సుహాసిని పర్యటించారు. మహాత్మా బసవేశ్వరుడి విగ్రహం చుట్టూ మురికి నీరు చేరడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆ మహనీయుని అవమానించడమే కదా అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా బసవేశ్వరుడి జయంతి నిర్వహిస్తోందన్నారు. కోకపేటలో బసవేశ్వరుడి భవన నిర్మాణం కోసం స్థలం ఇచ్చారని తెలిపారు. మరి ఆదిలాబాద్లో బసవేశ్వరుడి జయంతికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. महात्मा బసవేశ్వరుడి కోసము తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికంగా జయంతి నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఆత్మ గౌరవ భవనాన్ని బసవేశ్వరుడి భవనాన్ని హైదరాబాద్ లో మరి నిర్మిస్తామని చెప్పి స్థలం ఇచ్చిండ్రు.